సార్ నమస్తే అండి. మేము మోక్షసాయి యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాం సార్. సార్, మీరు కిచ్చు ఆర్మీ అని ఒక సంస్థను ఏర్పాటు చేసి సమాజానికి సేవా కార్యక్రమాల రూపంలో చేస్తున్నారని చెప్పి మాకు తెలిసింది. సో మీతో ఇంటర్వ్యూ చేయాలని చెప్పి మీ వద్దకు వచ్చాం. అసలు మీరు ఏ విధంగా చేస్తున్నారు, ఈ సేవా కార్యక్రమం అనేది తెలియజేస్తారా? ఓకే, మేము కిచ్చు ఆర్మీ అనేది ఒక సంస్థ స్థాపించాము. ఓకే, అది అక్టోబర్ 2 స్టార్ట్ అయిందండి. ఓకే, ఓకే, గాంధీ జయంతి రోజున. ఓకే, కిచ్చు ఆర్మీ అనేది. ఓకే, ఆర్ట్స్ కాలేజ్ లో. ఓకే, మేము స్టార్ట్ చేసాము. ఓకే, అయితే మీకు కిచ్చు ఆర్మీ అనేది ఏంటంటే ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడమే కిచ్చు ఆర్మీ ముఖ్య ఉద్దేశం అని ఒక పెట్టుకొని మేము స్టార్ట్ చేసాము. ఓకే, అది స్టార్ట్ చేసింది ఒక 6 సభ్యులతో స్టార్ట్ చేసాం సార్. 6 మెంబర్స్ తోటి? Yes sir. ఓ, 6 మెంబర్స్ తో స్టార్ట్ చేసాం. వెరీ గుడ్. ఓకే, అది స్టార్ట్ చేసినప్పుడు ఎన్నో అవాంతరాలు, ఓకే, ఆటంకాలు, ఓకే, చాలా ఎదురైనాయి. ఓకే, బట్ ఏంటంటే నాతో పాటు నా వెనక ఉన్న మా సభ్యులు కూడా చాలా స్టెబిలిటీగా ఉండి దీన్ని ఇంకా ముందరికి తీసుకెళ్ళాలి, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, మనం చేసేది చాలా మంచి పని, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం అనేది చాలా చిన్న విషయమే కాదు. అంతే కదండి. కాకపోతే ఏంటంటే దాన్ని మనం ఎలాగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి అందరూ ఆలోచించారు. బట్ ఏంటంటే మా ఉద్దేశం ఏంటంటే మేము ఎవరిని కూడా డొనేషన్ అడగకుండా, ఎవరిని ఒక రూపాయి కూడా అడగకుండా మేము కిచ్చు ఆర్మీ ద్వారా ప్రజలకి సాయం చేయాలని అనుకున్నాం. వెరీ గుడ్. అంటే ఎలాంటి ప్రజలు అనేది మనకి తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సార్, సార్ ఒక నిమిషం అండి, మీ మాట కట్టొచ్చిన మాత్రం ఏమనుకోవద్దు. అసలు కిచ్చు అంటే ఏంటి సార్? కిచ్చు ఆర్మీ అని మీరు టైటిల్ ఎలా పెట్టారు? అంటే సంబంధం అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మీకు ఒక రిలేషన్ అనేది, ఫ్రెండ్షిప్ అనేది ఉంది. అంటే మీ పేరు వచ్చి కిషోర్ గారు. సో దాన్ని ఏంటంటే నిక్నేమ్, ప్రతి మనిషికి ఒక నిక్నేమ్ ఉంటుంది కదా, అలాగే మీ పేరు నువ్వు కిచ్చుగా మార్చుకున్నారు. ఓకే, మీ ఫ్రెండ్స్ తో కిచ్చు అంటున్నారు. ఓకే, మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే నేను కిచ్చు ఆర్మీ అని పెడదాం అని చెప్పేసి అన్నారు. యాక్చువల్గా కిచ్చు అంటే మలయాళంలో చిన్న అని అర్థం వస్తుందండి. చిన్న ఆర్మీ అంటే సైన్యం, సైన్యం కింద మనం స్టార్ట్ చేద్దాం చెప్పన్నారు. ఓకే, అయితే మేము ప్రజల్లోకి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది టాపిక్ ఏంటంటే సేవ చెయ్యాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది సార్. అంతే కదండి. కానీ వాళ్ళు ఏంటంటే ఈ రోజుల్లో సేవ ప్రతి ఒక్కళ్ళు చేయాలనే ఉద్దేశం, సంకల్పం ప్రతి ఒక్కరికి మనసులో ఉంది. బట్ ఏంటంటే వాళ్ళు చేసే విధానము వాళ్ళకి టైం ఉండదు. అవును, వాళ్ళు పిల్లలు పుట్టిన రోజుకో, వాళ్ళ పెళ్లి రోజుకో ఒక 2,000, 3,000 డొనేట్ చేస్తారు ఎక్కడికో వెళ్ళి. బట్ ఏంటంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు కిచ్చు ఆర్మీ ద్వారా ఏమండి, మేము మా ఇవాళ మా పెళ్లి రోజు, మా పిల్లలు పుట్టిన రోజు, వాళ్ళ పేరు మీద ఏదన్నా ఒక వస్తు రూపాయలు ఏదన్నా ఇవ్వండి, లేదంటే భోజనం పెట్టించండి పేద ప్రజలకి అని వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేయబట్టి ఈ రోజున 5 స్టార్ట్ చేసిన ఈ కిచ్చు ఆర్మీ 200 గ్రూప్ సభ్యులతో వెరీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. 200 దీంట్లో ఏంటంటే కులం గాని, మతం గాని, రాజకీయం గాని ఏమి లేదు సార్. సూపర్ సార్. కుల మతాలకి అతీతంగా పనిచేస్తుంది కిచ్చు ఆర్మీ. ఓకే, ఈ 200 గ్రూప్ లో కూడా ఏ ఒక్కరు కూడా ఒక చిన్న గుడ్ మార్నింగ్ మెసేజ్ కూడా పెట్టారు సార్. ఓకే, అంత స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నాం. అంటే ఇప్పుడు కర్త కర్మ క్రియ అంతా కూడా మీరే హెడ్ గా ఉండి నడుపుతున్నారంటారా? లేదు సార్, నేను ఒక్కనే కాదు, వెనక ఉన్న 200 సైన్యం కూడా. ఒక సైన్యం, ఒక సైన్యం. ఓకే, ఏదన్నా ఒక డెసిషన్ తీసుకోవాలన్నా, సూపర్, ఏదన్నా పని చేయాలన్నా నేను కంపల్సరిగా మా వెనక ఉన్న ఒక 5 సభ్యులు ఉన్నారు. ఓకే, షఫీ, ఓకే, చిన్న, ఓకే, వెంకట్రావు, ఓకే, మహేష్, ఓకే, ఆర్మీ నుంచి రిటర్న్ అయిన వాసు గారు, ఓకే, నెక్స్ట్ సురేష్, మణికంఠ, ఓకే, వీళ్ళు కంపల్సరిగా ఇందులో ఉన్న సభ్యులు. ఓకే, అలాగే విఎల్పురంలో రాంబాబు గారు కూడా ఉన్నారు. ఓకే, బట్ ఏంటంటే దీనికి మాకు ఫుల్ గా సపోర్ట్ ఇచ్చింది, రాజేంద్ర నగర్ రాము గారు, ఓకే, సంగీత్ ప్రభాకర్ గారు, ఓకే, త్రినాథ్ గారు కూడా. ఓకే, మంచి సపోర్ట్ చేశారు. అంటే మీరు చేస్తున్న పనికి సపోర్ట్ గా నిలబడ్డారు మీకు. అంతే కదండి, ఏ పనైనా చేస్తున్నామంటే అనుమానం మనకి ఎవరైనా సపోర్ట్ ఉంటేనే ఏ పనైనా ముందుకు వెళ్తుంది. ఓకే, ఓకే. ఇప్పుడు మీరు చేస్తున్న కార్యక్రమం అంతా బాగుంది,
బట్ పేద ప్రజలకు ఇస్తున్నారా, లేకపోతే మీరు మీరు చేసేటువంటి ఎవరికి ఇస్తున్నారు? డొనేషన్ రూపంలో అయినా, లేదంటే వస్తు రూపంలో అయినా, అంటే పేద ప్రజలు అంటే ఐ మీన్ ఏజ్డ్ పర్సన్స్గా లేకపోతే చిల్డ్రన్స్గా అనేది కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్. క్లారిటీ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పని మేము చేసుకుంటూ మీ సమాజంలో వెళ్తుంటుంటే మా చుట్టుపక్కల జరిగే అక్కడ పరిస్థితులను బట్టి ఎవరన్నా సరే వృద్ధులు కనబడితే మేము వెంటనే నేను ఆప్షన్స్ అడుగుతాను. వాళ్ళ పరిస్థితి నాకు తెలిసిపోదు సార్, ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చెప్పే విధానం కళ్ళల్లో చూస్తే వాళ్ళు ఉన్న బాధ నాకు తెలుస్తుంది. ఏంటమ్మా ఇక్కడ ఉన్నారు, ఏంటంటే నా కొడుకు వదిలేశారు, బాబు మా కూతురు వదిలేసింది, చాలా చెప్తాను. సమాజంలో ఈ బాగా ఎక్కువైపోయిందండి. దాని వల్ల ఏంటంటే ఇమ్మీడియట్ గా మేము వాళ్ళకి కిరాణా గానీ వస్తు రూపేణా ఇమ్మీడియట్ గా మాకు కనిపించిన ఒక హాఫ్ అన్ అవర్ లో మేము వాళ్ళకి సహాయం చేస్తాం. ఇప్పటి వరకు మేము ఒక 1,000 kg బియ్యం మేము డిస్బర్స్మెంట్ చేసాం. వెరీ గుడ్. అలాగే ఒక 50 మందికి కిరాణా ఇచ్చాం. ఈ మధ్యనే సుశాంత్ అనే ఒక అబ్బాయికి 4 ఇయర్స్ అనే అబ్బాయికి షుగర్ ఉంది. షుగర్ 4 ఇయర్స్ అబ్బాయికి షుగర్ బిఫోర్ అతనికి 400, ఆఫ్టర్ టిఫిన్ 502. 4 ఇయర్స్ బాబుకి షుగర్. వాళ్ళ మదర్ చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ ఫాదర్ చనిపోయారని తెలిస్తే 4 ఇయర్స్ బాగుంటుంది. మేము ఇలాగే మీకు ఇచ్చి వారు కూడా పెట్టి ఆ అబ్బాయికి లైఫ్ టైమ్ ఉషా డయాబెటిక్ సెంటర్ లో ట్రీట్మెంట్ ఇచ్చిపించాము. వెరీ గుడ్, ఎక్సలెంట్. ట్రైపించాం డాక్టర్ గారితో. నెక్స్ట్ 18 ఇయర్స్ వచ్చే వరకు అబ్బాయికి టెస్ట్ ఫ్రీ చేయించాం. సూపర్. సో ఇదంతా ఏంటంటే ఇది నా వల్ల కాదు, మా వెనక ఉన్న సైన్యం వల్ల. కిచ్చు ఆర్మీ ఉన్న వెనక సైన్యం వాళ్ళు నడిపించేది మాత్రం చాలా ఎక్సలెంట్ అన్నమాట. సూపర్ అండి. ఇప్పుడు మీరు చేస్తున్నది అంతా కూడా బాగుందండి. అయితే పబ్లిక్ లో ఎలాంటి టాక్ వస్తుందంటారు సార్? పబ్లిక్ లో ఎలాంటి టాక్ అంటే మేము చేసేది మంచి పని సార్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చేసేది మంచి పని అన్నప్పుడు పబ్లిక్ లో ఎప్పుడు పాజిటివ్ టాక్ వస్తుంది. ఓకే. మేము ఎప్పుడైతే బయట నుంచి డొనేషన్స్ కలెక్ట్ చేయట్లేదో ఓకే, మాకు ఎప్పుడు కూడా పబ్లిక్ లో మంచి ఒపీనియన్, మంచి అభిప్రాయం, నెక్స్ట్ వాళ్ళ టాక్ కూడా పాజిటివ్ గానే వచ్చింది. ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా నెగిటివ్ గా ఎవరు మాట్లాడలేదు, ఎందుకంటే మేము ఇప్పటి వరకు కూడా ఎవరికి అమౌంట్ కూడా ఇవ్వలేదు సార్. ఓకే. ఏదైనా వస్తు రూపాయలు ఇచ్చాను తప్పితే గానీ అమౌంట్ రూపంలో ఎవరికి ఇవ్వలేదు. ఓకే. ఎందుకంటే దానికి మళ్ళీ వాళ్ళు వేరే డైరెక్షన్ లోకి వెళ్తారన్న ఉద్దేశంతో మేము ఆ పని చేయలేదు. చాలా మంది మీరు కిచెన్ ఆర్మీ మీరు మాకు ఇలా హెల్ప్ చేయగలుగుతారా, ఏదన్నా మాకు ఆర్థికంగా మీరు చేయగలుగుతారంటే మేము మొహమాట లేకుండా చెప్పేవాళ్ళం. ఏదన్నా వస్తు రూపాయలు ఇవ్వగలం తప్పితే గానీ, అలాగా మేము ఆర్థికంగా మేము ఇవ్వడానికి మాకు అంత స్తోమత లేదు. అందరూ జాబ్ చేసుకునే వాళ్ళే సార్. ఓకే. జాబ్ చేసుకునే వాళ్ళే వాళ్ళ పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళంతటా వాలంటీర్ గా డొనేట్ చేస్తారు సార్. ఇప్పుడు మీలో మీరే అమౌంట్ వేసుకుని పేద ప్రజలకు సేవ కార్యక్రమం రూపంలో చేస్తున్నారు. యాక్చువల్ గా మేమందరం మేము ఆరుగురు సభ్యులు మేము మాట్లాడుకునేది ఏంటంటే ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రతి నెల 5,000 రూపాయలు మేము వేసుకుని ఒక 30,000 రూపాయలతో ఏదైనా చేయాలని మేము అనుకున్నాం. కానీ దేవుడు దయ వల్ల అంతే కదా, ప్రతి శనివారం ఎవరో ఒకరు మాకు బాబు పుట్టినరోజు అండి మాకు పెళ్లి రోజు అదేలేండి అని చెప్పి వాళ్ళు ఏదో వాళ్ళు ఇచ్చిన బియ్యం గానీ కిరాణా గానీ వస్తు రూపంలో అదే బట్టల రూపంలో కానీ బియ్యం ఫుడ్ రూపంలో కానీ ఏదో ఒకటి అందిస్తున్నారు. అది ఏంటంటే మీకు మీ దృష్టిలో పడ్డటువంటి పేద ప్రజలకు మీరు సేవ రూపంలో చేస్తున్నారు. అలాగే మానసిక వికలాంగుడికి ఒక ఆయనకి వీల్ చైర్ కూడా ఇచ్చాం. వెరీ గుడ్. అది కూడా ఒక వస్తు రూపాయలు వీల్ చైర్ ఇచ్చాం. అంటే నేను అడిగేదానికి మీకు ఒకవేళ బాధ కలిగించవచ్చు, బట్ ఇదంతా మీరు ఒకవేళ ఫ్యూచర్లో ఏదైనా రాజకీయాల్లోకి రావాలనుకుని చేస్తున్నారా, లేకపోతే ఒక మానవత దృక్పథంతో చేస్తున్నారా? రాజకీయంలోకి గానీ వేరే విధంగా మాకు పేరు రావాలని కానీ ఓకే మాకు ప్రతి ఒక్కరి దగ్గర మా పేరు నానాలని ఇలాంటి ఉద్దేశంతో ఎప్పుడు కిచ్చారు మీ చేస్తారు. వెరీ గుడ్. మా మనసులో ఉన్న సంకల్పాన్ని బట్టి సేవ చేయాలి. ఎందుకంటే వారు ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలని మాలో ఉన్న సేవ దృక్పథం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరిలో మేము ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయగలుగుతున్నాం. సార్ అసలు మీకు ఈ థాట్ ఎలా వచ్చిందంటారు సార్? థాట్ అంటే సపోజ్ నేను చాలా రోజుల నుంచి నేను అనుకునేవాడిని మన దగ్గర ఉంటే ఏదన్నా ఎవరికైనా ఏమైనా చెయ్యాలి చేయాలనుకుని అనుకునేవాడిని. బట్ ఏంటంటే అది నా ఒక్కడి వల్ల కాదు సార్. అంతే కదా, దానికి సపోర్ట్ ఉండాలి. సపోర్ట్ లేదంటే మనం ఏ పని కూడా చేయలేం. మన చిన్నప్పటి నుంచి ఉన్న స్టోరీ కూడా మీకు తెలుసు, ఒకళ్ళు చేయలేని పని 10 మంది చేయగలం. సో ఏంటంటే నాకు ఆ సపోర్ట్ అనేది మా ఫ్రెండ్స్ నిజంగా వాళ్ళు నా బ్లడ్ రిలేషన్ కంటే ఎక్కువ. కిచ్చు ఆర్మీలో ఉన్న 200 మెంబర్స్ ఇప్పుడు నా బ్లడ్ రిలేషన్ కూడా కంటే ఎక్కువ. తల్లి తండ్రితో సమానంగా వాళ్ళని నేను చూస్తాను. అంటే ఒక మనిషికి ఏదైనా ఒక సంఘటన జరిగితే ఆ సంఘటన నుంచి కొన్ని ఆలోచనలు పుట్టుకొస్తాయి,
బట్ ఈరోజు మీరు ఒక సేవా కార్యక్రమం అనేది మీరు ఇలా చేస్తున్నారంటే, బట్ ఫ్యూచర్లో మీకు ఇప్పటి వరకు జరిగినటువంటి మీ యొక్క ఫ్యూచర్లో ఏదైనా ఒక బ్యాడ్ సంఘర్షణ అంటే సంఘటన ఏదైనా జరిగిందంటారా? దాన్ని ఉద్దేశించి ఒకవేళ ఇలా చేయాలని మీరు నిర్ణయించుకున్నారంటారా? ఓకే సార్, మంచి క్వశ్చన్ సార్. నేను బేసిక్గా బిల్డర్ని సార్. ఓకే. నేను ఎస్టాబ్లిష్మెంట్ కూడా మంచి ఎస్టాబ్లిష్మెంట్ తోటి నేను ఉండేవాడిని. వెరీ గుడ్ సార్. ఒక లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి నా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కొంచెం లాస్ అయ్యి, ఓకే, దాంట్లో చాలా విపరీతమైన లాస్ వచ్చి, ఓకే, నేను మామూలు స్టేజ్కి వచ్చేసాను. ఓకే సార్. లైఫ్ నాకు అప్ అండ్ డౌన్స్ వస్తాయండి. అప్పుడు నాకు ఏంటంటే మొదటిలో ఉన్న దానికి, ఓకే, ఇప్పుడు ఉన్న దానికి లైఫ్ చాలా వ్యత్యాసం కనిపించింది. ఓకే. ఆకలి అనేది ఏంటో నాకు అప్పుడు బాగా తెలుసు. ఓకే. మనం సేవ చేయాలంటే మనలో ఆకలి ఉంటే ఎదటోడు ఆకలి తెలుస్తుంది. మన కడుపు నిండిపోతే ఎదటోడు కడుపు మనకు తెలియదండి. సో ఏంటంటే నేను ఆకలితో ఉన్నాను కాబట్టి ఎదటి వారు కూడా ఎప్పుడు కూడా అలాంటి ఆకలితో ఉండకూడదని, అందులో వృద్ధులు అసలు ఉండకూడదని నేను మెయిన్ టార్గెట్ వృద్ధుల్ని చేసి చేస్తాను. సో ఏంటంటే నేను ప్రతి ఒక్కరిని నేను అడుగుతాను, ఏమ్మా మీకు ఏంటి మీ ప్రాబ్లం అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ చాలా చెప్తారు. అంతే కదా, అన్ని ప్రాబ్లమ్ కిచ్చేవారు మీరు తీర్చలేదు, తిండి పట్టగలదు, మంటలు ఇవ్వగలదు. అవునండి. అంతవరకు ఏదన్నా మెడిసిన్ కావాలంటే మందులు కొనివ్వగలదు. అంతకు మించి ఏం కావాలి సార్? ఏ మానవుడికి ఏమన్నాను అంటే, ఇప్పుడు లక్షలు లక్షలు అంటే మనం ఎవరు సహాయం చేయలేకపోవచ్చు, కానీ ఈ రోజున వస్త్రాలు లేని వారు ఎంతోమంది ఉన్నారు ఏమండి, అలాగే సమయానికి ఫుడ్ లేని వారు కూడా చాలామంది ఉన్నారు. నలుగురికి చెప్పుకోలేక, నలుగురిలో అడగలేక ఎంతోమంది నలిగిపోయే ప్రజలు చాలామంది ఉన్నారు. చెప్పండి సార్. దీన స్థితిలో ఉన్న వాళ్ళు బయట అడుక్కునే వాళ్ళు కాదు సార్, భిక్షాటం చేసిన వాళ్ళు కాదు. నాలుగు గోళ్ల మధ్యన కూడా అన్నం లేక, కనీసం తాగడానికి కూడా ఏమి లేకున్న వాళ్ళు కూడా చాలా, నాలుగు గోళ్ల మధ్య చాలా మంది ఉన్నారు సమాజం. వాళ్ళు గుర్తించారు సార్, వాళ్ళని కూడా గుర్తించి ఈ మధ్య కాలంలో చాలా మంది కూడా వాళ్ళకి సహాయం. అవునండి. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు అన్నట్టు భిక్షాటన చేసేవారు నలుగురికి వచ్చి లేకపోతే ఇంటి ముందు నుంచి చేయజాపుతాడు, కానీ ఇప్పుడు మీరు అన్నారు చూసారా, లైఫ్లో అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి ప్రతి మనిషికి. సో ఎప్పుడైతే డౌన్ అయ్యాడో ఆ పర్సన్ ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపలేడు, బట్ ఇంట్లో పొజిషన్ బాగోదు, దాని మీద ఏమవుతుందంటే నాలుగు గోళం అయ్యన్న కుమిలిపోయే వ్యక్తులు చాలామంది ఉన్నారండి. పోనీ బ్యాడ్ పీరియడ్ నడుస్తుంది, సో అతను ఇబ్బందుల్లో ఉన్నాడని చెప్పి సమాజం కానీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ సపోర్ట్ ఇచ్చే పర్సన్స్ కూడా ఈ రోజుల్లో ఎవరు కనిపించట్లేదు. ఈ కల్తీ కలియుగం అయిపోయింది ఈ సమాజం అంతా కూడా. బట్ ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఆశ కూడా మీకు ఆశించకుండా ఇంత సేవా కార్యక్రమం మీరు చేస్తున్నారంటే చాలా ఎక్సలెంట్ సార్. బట్ ఏంటంటే ఈ మధ్య కాలంలో కూడా మేము చేద్దాం అనుకునే చాలా కార్యక్రమాలు ఉన్నాయండి. ఓకే. క్యాంప్ పెడదాం అనుకుంటున్నాం. ఓకే. నెక్స్ట్ ఇంకేంటంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి శనివారం కూడా మేము ఒక ముగ్గురు నలుగురికి మేము సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇస్తూ ఉంటాం. రైస్ ఇస్తున్నారు ఫ్రీగా? ఓకే. శనివారం రైస్. ఓకే. అయితే ఇప్పుడు ఇలా జరుగుతూ ఉండగా ఇంకా భవిష్యత్తులో మేము ఎంతవరకు ఉంటుంది అనేది కిచ్ ఆర్మీ అనేది మా సభ్యులే నిర్ణయించారు సార్. చిన్న క్వశ్చన్, ఎవరైనా ఒక విఐపి పర్సన్ వచ్చి మేము 1,00,000 రూపాయలు ఇస్తాం అంటే మీరు తీసుకుంటారా? నేను తీసుకుంటాను సార్. వై? ఎందుకంటే మా సభ్యులే నెలకు 1,000 రూపాయలు డొనేట్ చేస్తున్నాను సార్. ఓకే. ఒక 200 మందిలో 1,000 రూపాయలు డొనేట్ చేస్తాము మీకు. ఓకే. రన్ చేయండి కిచ్ ఆర్మీ అన్నారు. ఓకే. నేను ఒప్పుకోలేదు సార్. అలాగా కనీసం 100 రూపాయలన్నా తీసుకోమన్నారు. ఓకే. ఒక 20,000 అవుతుంది తీసుకోమన్నారు. ఓకే. 2 లాక్స్ అవుతుంది తీసుకోమన్నారు. దానివల్ల ఏంటంటే ఉన్న ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం అది డిస్టర్బ్ అవుతుందేమో అనే ఆలోచనతో దాన్ని ప్రస్తుతానికి మేము విరమించుకున్నామండి. ఫ్యూచర్లో కూడా అలాంటిది. డబ్బు అనేది మనిషికి స్వార్థం అనేది పుట్టిస్తుంది. సో ఇప్పుడు మీరు ఏంటంటే ఎలాంటి కల్మషం అనేది లేకుండా పబ్లిక్కి సేవ చేస్తున్నారు. ఇలాగ మనం అమౌంట్ తీసుకుంటూ అంటూ వస్తే ఒకవేళ మీకు రాకపోయినా మీ సైన్యంలో ఎవరికైనా కూడా బ్యాడ్ అభిప్రాయం వచ్చి నెగిటివ్ థాట్స్ వచ్చి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కుంటుపడతాయన్న ఉద్దేశంతో మీరు అమౌంట్ ఎవరి దగ్గర ఆశించకుండా ఫ్రీగా సేవా కార్యక్రమం చేసుకుంటూ నాకున్నంతలో నేను చేద్దాం అని డిసైడ్ అయిపోయారు అంతేనంటారా? ఎక్సలెంట్. ఎక్సలెంట్. భవిష్యత్తులో కూడా చాలా మంచి కార్యక్రమాలు. ఓకే. ప్రతి ఒక్కరికి కూడా ప్రయోజనకరమైన కార్యక్రమాలు కిచ్చేవారు చేస్తుందని నేను విశ్వాసంగా చెప్తున్నాను. ఎక్సలెంట్ సార్. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా ఇబ్బంది ఉన్నారని చెప్పేసి మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలాగండి? ఇబ్బంది ఉండాలంటే ఇప్పుడు ఎవరి దగ్గర కానీ నేను ఫోన్ నెంబర్ ఇస్తాను సార్. ఓకే. కంపల్సరిగా నా ఫోన్ నెంబర్ ఇచ్చి మీకు ఏమైనా
ఏమైనా ఇబ్బంది ఉంటే ఫోన్ చేయండి అమ్మని చెప్తాను. బట్ ఏంటంటే నేను వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎవరన్నా సరే వృద్ధుల దగ్గరికి వెళ్తాను సార్. వృద్ధులు, చిన్నపిల్లలు, మానసిక వికలాంగులు వాళ్ళు తప్పితే గానీ మేము వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఇందాక మీరు అన్న ఒక పాయింట్ ఎక్సలెంట్ గా ఉంది సార్. ఎందుకంటే భిక్షాటన చేసేవాళ్ళు కాకుండా నలుగు గోళం అయ్యా నలిగిపోయే వ్యక్తిని గుర్తించండి అన్నారు. నిజంగా ఎక్సలెంట్. ఎందుకంటే అలాంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు, కానీ వాళ్ళ గురించి మీరు శ్రద్ధ తీసుకోవడం అనేది గ్రేట్. ఎందుకంటే ఒక సామెత ఉంది, నలిగిన వాడికే తెలుస్తుంది జీతం విలువ అని చెప్పేసి. సో నలగటం వల్లే మనకి ఎన్నో గుణపాఠాలు నేర్పుతుంది భగవంతుడు. మనకు నేర్పించేది ఏంటంటే నలగటం వల్ల, ఒక జీవితం నలగటం వల్ల ఆ నలుగుల్లో వచ్చేటటువంటి ఎన్నో గుణపాఠాలు మనకు ఇదవుతాయి. సో ఎక్సలెంట్ ఆలోచన మీకు. బట్ మీరు ఇంకా సమాజానికి ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా? సమాజానికి చెప్పేంత గొప్ప వ్యక్తిని కాదు. బట్ ఏంటంటే నా చిన్న మెసేజ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా సేవ చేయాలనే ఆలోచన చాలా బలంగా ఉన్నదన్న విషయం అందరికి తెలుసు. మన కంపారిటివ్ ఒక 20 ఇయర్స్ బ్యాక్ నుంచి ఇప్పటికే చూస్తే ఇదివరకు చేయలేని 20 ఇయర్స్ బ్యాక్ మన పెద్దలు చేయలేని సహాయం ఇప్పుడు పుట్టిన పిల్లలు 2-3 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా చెయ్యి చాత సహాయం చేస్తున్నారు. వెరీ గుడ్. మీరు అలాంటి సహాయం చేయాలని మీ మనసులో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా చిన్న సహాయం అన్నా ఇతర వాళ్ళ విషయంలో చాలా పెద్ద సహాయం. అంతేకాదు, చాలా సార్లు చెప్పాను మీకు. అవునండి. బట్ ఏంటంటే మీరు బ్రతికున్నంత కాలం మనం ఇతర వాళ్ళకి చేసే సహాయం జీవితాంతం వాళ్ళ మనసు గుండెలో నిలుస్తుంది. అలాంటి సహాయం ప్రతి ఒక్కరూ చేస్తారని కిచ్చు ఆర్మీ సభ్యులు ఆల్రెడీ వాళ్ళని జీర్ణించిపోయి ఉన్నారు సహాయం చేయడం విషయంలో. మీకు ఎందుకంటే వీడియోలు పంపుతున్నాము, మీరు పంపించిన వీడియో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి వాళ్ళలో కొంచెం ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు ప్రేరణ చెంది ఎవరికైనా ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తారని ఉద్దేశంతో వీడియోలు పంపుతున్నాం. ఓన్లీ హెల్పింగ్ నేచర్. అంతేగాని కిచ్చు ఆర్మీ గురించి మనం పబ్లిసిటీ చేయాలనే ఉద్దేశంతో. అవును, చూశానండి మీ వీడియోస్ ఫేస్బుక్లోను వాట్సాప్లోను కట్టకుండా చూసాం. బట్ అందుకే మీ అడ్రస్ నేను తెలుసుకుని మీ దగ్గరికి రావడం జరిగింది సార్. అక్కడసరికి ఆ మధ్యన ఒక ముసలావాడికి మీరు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కేసు పట్టుకెళ్ళి ఇచ్చారు. బట్ ఆవిడ అన్ఎక్స్పెక్టెడ్గా నెక్స్ట్ డేనే చనిపోయారు పాపం ఆవిడ. బట్ ఆవిడ చనిపోయారని కూడా మీరు అక్కడ స్పాట్లో వెళ్ళి అక్కడ మీరు సంతాప సభ తెలియజేశారు. ప్లస్ ఏంటంటే అక్కడ జరిగే కార్యక్రమానికి కూడా మీ వంతు సాయం చేసి మీరు మరి రావడం జరిగింది. కానీ ఎక్సలెంట్ అండి, మీరు మీ టీము తీసుకున్నటువంటి నిర్ణయం ఈ సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ యొక్క కల్తీ కలియుగంలో ఇలాంటి నిర్ణయం తీసుకుని ముందుకు రావడం అనేది భగవంతుడు ఆశీర్వాదమే అనుకుంటున్నాను నేనైతే. ఒకసారి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మా మోక్షస్థాయి యూట్యూబ్ ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై కిచు ఆర్మీ.